ఓం శ్రీ మాతృయే నమః. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. ఈ విధంగా సూత మహాముని చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని శౌనకుడు మొదలైన మునులంతా శ్రద్ధగా విన్నారు. అయినప్పటికీ వారికి ఇంకా కొన్ని సందేహాలు ఉండటంతో సూత మహాముని ఇలా ప్రశ్నించారు. ఓ మహానుభావ, కలియుగంలో మానవులు అత్యాచారాలు, అధర్మ మార్గం, అత్యాశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అటువంటి మానవులు తరించడానికి ఏదైనా మార్గం ఉందా? మోక్ష సాధనకు ఉపయోగించే ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలో ముక్తిని ప్రసాదించే ఉత్తమ దైవం ఎవరు? మానవుడిని ఆవరించి ఉన్న అజ్ఞానం తొలగిపోయి అతడికి జ్ఞానం కలిగించే పుణ్యకార్యం ఏది? మానవుడికి ముక్తిని ప్రసాదించే ఉపాయం ఏది? ఈ సందేహాలన్నీ తీర్చండి అంటూ శౌనకుడు మొదలైన మునులు సూతుడిని అడిగారు. మునులు అడిగిన ప్రశ్నలకు సూతుడు సమాధానం చెబుతూ, మీరు చక్కటి ప్రశ్నలు అడిగారు. ఇవి మానవులందరూ తెలుసుకోవలసిన విషయాలు. కలియుగంలో మానవుల బుద్ధి మందగిస్తుంది. క్షణికమైన సుఖాల కోసం ఆరాట పడుతుంటారు. మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. కార్తీక మాస వ్రతాన్ని మించిన వ్రతం లేదు. ఆ వ్రతాన్ని మించి మోక్షాన్ని ప్రసాదించే వ్రతం ఇంకొకటి లేదు. మానవుడిని ఉద్ధరించే దైవం శ్రీమన్నారాయణుడు మాత్రమే. కార్తీక వ్రతం శ్రీహరికి ఎంతో ఇష్టమైన వ్రతం. ఈ వ్రతాన్ని గురించి సాక్షాత్తు నారాయణుడే ఎంతో గొప్పగా వివరించాడు. ఈ మాసం గొప్పదనాన్ని, ఇది అందించే ఫలితాల గురించి చెప్పటానికి బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు. ఇక నా శక్తి ఎంత? అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నా శక్తి కొద్దీ వివరించటానికి ప్రయత్నం చేస్తాను అంటూ సూతుడు కార్తీక వ్రత వైభవం చెప్పడం ప్రారంభించాడు. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకొని నదీ స్నానం చేయాలి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళి దేవతలకు అన్ని విధాలైన ఉపచారాలతో పూజలు చేయాలి. అది శివుడి దేవాలయమైనా విష్ణు దేవాలయమైనా పర్వాలేదు. శక్తి లోపం లేకుండా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు వితంతువులు వండిన ఆహార పదార్థాలు తినకూడదు. సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఆవు నీతితో దీపాలు వెలిగించాలి. ప్రతిరోజు సాయంత్రం వేళ పురాణం చదవాలి. ఈ విధంగా శాస్త్రం చెప్పిన ప్రకారం కార్తీక వ్రతాన్ని చేసిన వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అన్ని సుఖాలు అనుభవిస్తారు. మరణం తర్వాత తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని చేయటానికి కులం, వర్ణం, వర్గం, లింగం మొదలైన భేదాలేవీ లేవు. ఎవరికైనా శ్రద్ధ, భక్తి, విశ్వాసం మాత్రమే ప్రధానం. కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక వ్రతం గురించి తెలిసి కూడా ఆచరించని వారు అందతామిశ్రం అనే నరకానికి పోతారు. ఈ వ్రతాన్ని అవహేళన చేసిన వారు, వ్రతం చేస్తున్న వారికి సహకరించే వారిని అడ్డుకున్నవారు ఈ లోకంలో అనేక కష్టాల పాలు కావటంతో పాటు నరకంలో అనేక రకాలైన తీవ్ర శిక్షలు అనుభవిస్తారు. అనేక నీచ జన్మలు ఎత్తుతారు. సంవత్సరంలోని అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఎంతో ఉత్తమమైంది. గొప్ప పుణ్య ఫలితాలను అందిస్తుంది. శివకేశవులకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైంది. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు నశించి వైకుంఠానికి చేరుకుంటారు. వారికి మరో జన్మ ఉండదు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలన్న కోరిక పుడుతుంది. దైవానుగ్రహం లేని వారికి ఈ వ్రతం చేసుకోవాలన్న ఆలోచన కూడా పుట్టదు. ఈ వ్రతం చేయటం ద్వారా ధనదానం, ధాన్యదానం, కన్యాదానం, స్వర్ణదానం, గృహదానం చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుంది. నెల రోజుల పాటు వ్రతం చేయటానికి కుదరని వారు కనీసం కార్తీక పూర్ణిమ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టినా ఫలితం దక్కుతుంది. ఈ నెల రోజుల పాటు ఎవరైతే హరినామ స్మరణ, హరికథలు చదవటం చేస్తారో వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక వ్రతకథ చదివిన వారికి శ్రీమన్నారాయణుడు అన్ని విధాలైన శ్రేయస్సులు కలిగిస్తాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని 30వ అధ్యాయం సమాప్తం. 30వ రోజు పారాయణ సమాప్తం.